సిద్ధీశం గణనాథం దేవం పార్వతీసుతమీశం వందేహం సతతం హరతనయం కరివదనం శుభదం జయదం వరదం సర్వారాధ్యం పురము చేరండి వరసిద్ధీశుని చూడండి కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి భూకైలాసము ఈ క్షేత్రం అందరికీ ఆరాధ్యం మొక్కిన వారికి కైవల్యం వరసిద్ధీశుడే మన దైవం కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి స్వయం సంభవుడు ఈ దైవం కూపములో తను ప్రత్యక్షం జలమే స్వామికి ఆసనము పావియే దేవుని ఆలయము కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి యదార్థమైనది ఈ గాథ స్వామి వెలసిన నిజ గాథ కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి పరసిద్ధీశుని చూడండి బావిల స్వామి వెలసెనులే అందరూ ఎరిగిన సంగతి అందుకు ఒక కథ ఉన్నదిలే జరిగిన కథగా మిగిలింది కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి ఆ కథ అందరూ వినరండి భక్తిగా విషయము తెలియండి నిజముగా జరిగిన ఈ గాథ అద్భుత యదార్థ నిజ గాథ కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి కలిసున్నారు కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి వారిలో ముగ్గురు సోదరులు వికలాంగులుగా ఉన్నారు చెవిటి మూగాంధులయా అన్నదమ్ముళ్ళు ముగ్గురయా కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి వారికి కొంచెము పొలముండే అందులో కూపము ఒకటుండే వ్యవసాయమునే నమ్ముకొని
ముగ్గురు జీవిస్తున్నారు. కాళీపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. పోయారు కాళీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ముగ్గురు సోదరులే కమ్మై గ్రామములోనే ఉన్నారు, వేరే మార్గము కనరాక అక్కడే ఉండి పోయారు. కాళీ పాకమురారండి, జలమేలేక గ్రామం బావురుమంటూ కుమిలింది, వేరే దారి కనరాక సోదరులప్పుడు వగచారు. కాళీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. పూడిక తీసి చూతాము, నీరుస్తే తాగేద్దాము, అందుకు బావిని తవ్విదము అని తలచి తిరి సోదరులు. కాళీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ప్రయత్నము చేశారు, నీతిని కానక వగచారు, ఆఖరిసారిగా ఒక్కండు గుణపముతోటి పొడిచాడు. కాళీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కంగున శబ్దము వచ్చింది, దెబ్బకు రాయి పగిలింది,
రక్తము చింది ఎగిసింది, ముగ్గురిని అది తడిపింది. రాయికి తలపై గాయమై రక్తము చిందుట చూసారు, మట్టిని తీసి చూసారు, ఆశ్చర్యమునే పొందారు. కలియుగ పుణ్యము ఫలించే విఘ్నేశ్వరుడు ఉదయించే, అద్భుతమైన రూపముతో బావిలో తాను కనిపించే. ఎన్నో పూజలు చేశారు, అభిషేకాలు చేశారు, స్వామిని బావిని కొలువుంచి సేవలు ఎన్నో చేశారు. కొబ్బరికాయలు తెచ్చారు, స్వామికి తీర్థం పోసారు,
కొబ్బరికాయల జలమంతా బావిలో నిండి పొంగింది. సిద్ధేశుని చూడండి. ఎంతో ధన్యత చెందింది. కాణీ పాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. కితులను సోదరులు స్వామిని చూడగా కదిలారు, మార్గ మధ్యమును అవ్వారు ఆకలితోటి వగచారు. శ్రీగణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. మామిడి తోపును గమనించి ముందుకు కదిలిను నిఖితుండు, మామిడి కాయను కోయంగా తొందర పడెను ఆ సమయం. కాణీ పాకము రారండి, శ్రీగణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. మంచిది కాదనెను. కాణీ పాకము రారండి, శ్రీగణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. అన్నయ్య మాటను వినకుండా తమ్ముడు కాయలు కోసెనయ్యా, ఆకలి బాధలు తీర్చుకొన తమ్ముడు కాయలు భుజించే. కాణీ పాకము రారండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి.
చేసిన పని తప్పనుచు, తమ్ముని నిందించే సోదరుడు ధర్మము తప్పుట నేరమని తమ్ముని బంధించే ఆనాడు. సిద్ధేశుని చూడండి, కాణీ పాపము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి, కాణీ పాపము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. స్థిరముగా ఉన్నాడు, అద్భుతముగా వెలిశాడు.
పాడి పాక మురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. వెయ్యేళ్లకు ఇది పూర్వము, ఈ కథ సత్యము యథార్థము, విఘ్నేశ్వరుని ఆలయము అందరికీ అది కైలాసం. పాడి పాక మురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. కాణిపాకాన ఈ స్వామి ఎన్నో మహిమలు చేశాడు, నీటిలో తాను నివసిస్తూ అద్భుతములు చేశాడు. కాణిపాక మురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. స్వామి వారికి ఒక కవచము, భక్తులు భక్తితో చేయించే ఎన్నో ఏళ్ళమును ముందు వెండి కవచము అర్పించే. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. నేడు కవచము చిత్రముగా స్వామికి అది సరిపోదాయే, స్వామి దేహము పెరగంగా కవచము చిన్నది అయిపోయే. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. జలము పొంగేను అందరికీ కనిపించేను. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. స్వామి సన్నిధి ఎందరికో న్యాయస్థానం అయ్యనయా, సాక్షి గణపతిక శ్రీ స్వామి తీర్పు చెప్పును చిత్తంగా. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. స్వామి భక్తులకు నమ్మకము ఒక్కటున్నది ఓరయ్యా, ఆ సన్నిధిలో న్యాయము జరిగి తీరును నిజమయ్యా. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. చేరేరు న్యాయ నిర్ణయం చూసేరు. కాణిపా
కనరండి, విహారపురము చేరండి, మనసింగేశుని చూడండి. దోషి నిర్దోషి ఎవరైనా స్వామి సన్నిధికి రావాలి, భక్తిగా స్నానం చెయ్యాలి, స్వామికి ఎదురుగా నిలవాలి. స్వామికి హారతి వెలిగించి అర్చక స్వామి వస్తాడు, హారతి నార్పి ఆ ఇద్దరు ప్రమాణములు చేస్తారు. శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, మన సిద్ధేశుని చూడండి. తను నిలిచేను కాణీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, మన సిద్ధేశుని చూడండి. మూడు మాసముల కాలములో న్యాయ నిర్ణయం జరిగేను, నిజముగా దోషి తెలిసేను, స్వామియే బయటికి లాగేను. కాణీ పాకమురారండి, తప్పు చేసిన ఆ దోషి స్వామి సన్నిధికి చేరేను, తనకై తాను తన తప్పు ఒప్పుకొని తలదించేను. కాణీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, మన సిద్ధేశుని చూడండి. ప్రభావమే దోషిని బయటికి లాగేను, నిర్దోషిని కరుణించేను, వరసిద్ధీశుడు ప్రోచేను. కాణీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. ఎన్నెన్నో ఈ సన్నిధిలో నిత్యము జరుపుట సహజం, పాకం కైలాసం అందరికీ అది ఆరాధ్యం. కాణీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, మన సిద్ధేశుని చూడండి. అప్పటి నుంచి ప్రతినిత్యం కాణీ పాకము వర్ధిల్లే, నిత్యము వచ్చే భక్తులతో కాణీ పాకము విలసిల్లే. కాణీ పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, మన సిద్ధేశుని చూడండి. క్షేత్రంగా కాణి పాకము విలసిల్లే, వరసిద్ధీశుడు మన కొరకు బావి లోపల కొలువుండే. కాణి పాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి,
చేసే భజనలతో విలసిల్లెను లే క్షేత్రము. ఆలయమును చేరగనే వామ భాగమును చూసేరు, అక్కడ కొలువై ఉన్నాడు శ్రీ హనుమంతుడు సుందరుడు. తదుపరి భక్తుల మార్గములో అత్తాల మండపమున్నది, వరసిద్ధీశుడు శయనించే మందిరమది అయి ఉన్నది. అత్తాల మందిర వాసుండి భక్తులు శ్రద్ధగా చూస్తారు, అక్కడ ఉన్న నాగులను భక్తిగా వారు కొలిచేరు. నవగ్రహాలను తిలకించి భక్తిగా పూజలు చేస్తారు. ధ్వజస్తంభమును దర్శించి గర్భాలయమును చేరేరు, గర్భాలయమును గణేశుని కనులారా తిలకించేరు. బావి లోపల గణేశుడు అందరికీ కనిపిస్తాడు, జలముల మధ్య ఆ స్వామి ఊయలలూగుతూ ఉంటాడు. మణికంఠేశుడు కొలువున్న కాణిపాకము కైలాసం, వరదరాజ శ్రీ
వైపున వర్ధిల్లు పాకములారండి శ్రీ గణనాథుని కనగండి విహారపురము చేరండి పరసిద్ధేశుని చూడండి అన్నదానముల వర్ధిల్లే దివ్య క్షేత్రము ఈ క్షేత్రం బ్రహ్మోత్సవముల విలసిల్లే సుందర క్షేత్రం ఈ తీర్థం కాళీ పాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి పరసిద్ధేశుని చూడండి చిన వారిని కరుణించే భక్త సులభుడు గణేశుడు కాళీ పాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి పరసిద్ధేశుని చూడండి నీరాజనము గణనాథ అభివందనము గణనాథ హారతి గొనుమ దీవించవయ గణనాథ కాళీ పాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి పరసిద్ధేశుని చూడండి మంగళమయ్య గణనాథ మముగణవయ్య గణనాథ మంగళమూర్తి గణనాథ కాపాడవయ గణనాథ కాళీ పాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి పరసిద్ధేశుని చూడండి కాళీ పాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి పరసిద్ధేశుని చూడండి మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.